అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈ రోజు మీ అందుకే నేను చూపించే రెసిపీ రొయ్యల బిర్యానీ టేస్టీగా రొయ్యల బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందుకే చేసి చూపించిపోతున్నాను మీరు చాలాసార్లు రొయ్యల బిర్యానీ చేసే ఉంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇది 1 కప్ వరకు వేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో 1/2 కప్పు వరకు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని 1/2 కేజీ వరకు వేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో 2 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత salt కూడా వేసుకోవాలి తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో ఆల్్రెడీ నేను ఒక వీడియో చేశాను అది లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి లో ఫ్లేమ్ లో 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో కర్రీని ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో 15 నిమిషస్ వరకు కర్రీని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వేరే గిన్నె తీసుకొని ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దీనిలో బిర్యానీ ఆకు ఇంకా అనాస పువ్వు 2 మరాఠీ మగ్గ 2 జాపత్రి జాజికాయ ముక్క 1 తర్వాత దాల్చిన చెక్క 8 యాలకులు ఇంకా షాజీరా వేసుకోవాలి ఇవన్నీ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే టేస్ట్ కు సరిపడినంత salt కూడా వేసుకోవాలి 1 కప్పు రైస్ కి 1/2 కప్పు వాటర్ ని తీసుకోవాలి మీకు కొంచెం క్వాంటిటీ తెలియడం కోసం చెప్తున్నాను దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి తర్వాత కొన్ని పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్న రైస్ 1/2 కేజీ రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను 1/2 కేజీ రొయ్యలకి 1/2 కేజీ రైస్ తీసుకోవాలి రైస్ ఇలా 70% ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల కర్రీని వేసేసుకోవాలి ఒకసారి పై నుంచి కింద వరకు ఒకే ఒక్కసారి కలుపుకోవాలి అస్తమానం కలపకూడదు ఇలా మొత్తం అంతా నెమ్మదిగా కలిపేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎక్కువగా కలిపినా రైస్ ముక్కలుగా అయిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి బిర్యానీకి నెయ్యిని వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో 30 నిమిషం ఉంచుకోవాలి 30 నిమిషం తర్వాత నేను మూత తీసుకున్నాను రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి రొయ్యల బిర్యానీ ఇలా మీరు ట్రై చేసి చూడండి రెసిపీ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్